ఈ వీడియోలో మనం డిజిటల్ స్కైలో మన డ్రోన్ ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, ఓనర్షిప్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్, డ్రోన్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇండియాలో డ్రోన్స్ను ఉపయోగించాలి అంటే 2020 జనవరి 31 లోపు మీ దగ్గర ఉన్న డ్రోన్, అది ఏ కంపెనీ అయినా అయి ఉండొచ్చు, ఏ మోడల్ అయినా అయి ఉండొచ్చు, డిజిటల్ స్కైలో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి. ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రాసెస్ 2 పార్ట్స్లో ఉన్నాయి. పార్ట్1, ముందుగా ఆ డ్రోన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలి. ఇచ్చినప్పుడు డ్రోన్ ఓనర్కి ఒక OAN అంటే ఓనర్షిప్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని అసైన్ చేస్తారు. పార్ట్2, ఈ పార్ట్2లో డ్రోన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మీకు డ్రోన్కి ఒక DAN నెంబర్ ఇస్తారు, డ్రోన్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్. ఓనర్కి OAN ఉంటుంది, అలాగే డ్రోన్కి DAN ఉంటుంది. ఒక ఓనర్కి ఎన్ని డ్రోన్స్ అయినా ఉండొచ్చు, అన్ని డ్రోన్స్ని రిజిస్టర్ చేయించాలి. ప్రతి డ్రోన్కి ఒక్కొక్క DAN నెంబర్ అసైన్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి, ఆన్లైన్లో ఎలా రిజిస్టర్ చేయాలి, ఏ వెబ్సైట్లో రిజిస్టర్ చేయాలి అనేది చూద్దాం. డ్రోన్ని డిజిటల్ స్కైలో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికంటే ముందు మనం రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. ఒకవేళ డ్రోన్ని కనుక మనం రిజిస్ట్రేషన్ చేసేది ఇండివిజువల్గా అంటే మీ పర్సనల్గా మీరు వాడే డ్రోన్ అయితే, ఫస్ట్ పాస్పోర్ట్ ఫస్ట్ పేజ్ అండ్ లాస్ట్ పేజ్ స్కాన్ కాపీస్ కావాలి, అవి ఒక పేజ్లోనే ఉండాలి. ఒకవేళ కనుక పాస్పోర్ట్ లేకపోతే ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్స్ ఒకే పేజీలో ఒకే సైడ్ ఉండేలాగా స్కాన్ చేసి పెట్టుకోవాలి. రెండోది, అడ్రస్ ప్రూఫ్ కోసం ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, ల్యాండ్లైన్ బిల్ కానీ, లేదంటే మొబైల్ పోస్ట్ పెయిడ్ బిల్ కానీ స్కాన్ చేసిన కాపీ కావాలి. మూడోది, ఇప్పటివరకు ఏదైనా క్వాలిఫికేషన్ 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉంటే ఆ ఎడ్యుకేషన్ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ స్కాన్ చేసి ఉండాలి. మినిమం 10th క్లాస్ కంపల్సరీగా ఉండాలి. ఇండివిజువల్గా ఓనర్ ఉండి డ్రోన్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి ఈ 3 డాక్యుమెంట్స్ తప్పకుండా కావాలి. అలా కాకుండా ఒకవేళ ఏదైనా కంపెనీ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ డ్రోన్స్ సొంత డ్రోన్స్ ఉండి ఆ డ్రోన్స్ రిజిస్ట్రేషన్ చేయాలి అనుకుంటే ఆ కంపెనీ లేదా ఆర్గనైజేషన్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్న పాన్ కార్డ్ కావాలి. అలాగే ఆథరైజ్డ్ సిగ్నేటర్ ఎవరైతే ఉన్నారో ఒక అక్నాలెడ్జ్మెంట్ లెటర్ హెడ్ మీద ఒక లెటర్ కావాలి. ఈ కావాల్సిన డాక్యుమెంట్స్ JPG ఫార్మాట్లో ఉండాలి, ఎలాంటి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉండకూడదు, 300 KB సైజ్ లోపు డాక్యుమెంట్స్ ఉండాలి. ఇవి రెడీ చేసిన తర్వాత మీరు డిజిటల్ స్కై వెబ్సైట్లోకి వెళ్ళి ఓనర్షిప్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని తీసుకోవచ్చు. డ్రోన్ రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర స్కాన్ చేసిన కాపీస్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో చేయాలి. అది ఎలాగో చూద్దాం. బ్రౌజర్లో digitalsky.dgca.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. వెబ్సైట్లో గో టు డ్రోన్ ఎన్లిస్ట్మెంట్ సైట్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలి. అప్పుడు ndr.digitalsky.dgca.in/NDR అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ వీడియోలో మీకు ముందు చెప్పాను. ఆ వెబ్ పేజ్ లాస్ట్లో ఎన్లిస్ట్ మై డ్రోన్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఇందులో ఇండివిజువల్గా చేసేవాళ్ళైతే వాళ్ళ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, లేదంటే ఏదైనా కంపెనీ కానీ ఆర్గనైజేషన్ కానీ రిజిస్టర్ చేస్తుంటే ఆ కంపెనీ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి, 10-డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. మీరు ఎప్పుడైనా కానీ మీ డ్రోన్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ని ఆర్గనైజ్ చేయడానికి డిజిటల్ స్కై వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు ఏదైనా ఒక పాస్వర్డ్ని ఇక్కడ పెట్టుకోవాలి. మినిమం 8 లెటర్స్ ఉండాలి, క్యాపిటల్ లెటర్ ఉండాలి, నెంబర్ ఉండాలి, అండ్ @ కానీ, స్లాషెస్ కానీ ఏదైనా ఒక సింబల్ ఉండాలి.
ఈ డేటా ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. మీ మొబైల్కి డిజిటల్ స్కై వెబ్సైట్ నుంచి ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ 3 మినిట్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 3 మినిట్స్ లోపు ఆ ఓటీపీని ఈ వెబ్సైట్లో ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఎన్రోల్ అనే బటన్ ఉంటుంది, ఆ ఎన్రోల్ అనే బటన్ క్లిక్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ రిక్వైర్డ్ డీటెయిల్స్ అని మెసేజ్ చూపిస్తుంది. మెయిల్ అడ్రస్కి ఒక కన్ఫర్మేషన్ లింక్ డిజిటల్ స్కై నుంచి వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవచ్చు డిజిటల్ స్కైలో. మీ మెయిల్ అడ్రస్లో లాగిన్ అయ్యి మీకు డిజిటల్ స్కై నుంచి వచ్చిన యాక్టివేషన్ లింక్ కనుక క్లిక్ చేస్తే డిజిటల్ స్కై వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ఐఆమ్ ఎన్ ఇండివిజువల్ ఓనర్, ఐఆమ్ ఎన్ కార్పొరేట్ ఓనర్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు కనుక మీ డ్రోన్ను ఇండివిజువల్గా మీ పర్సనల్గా మీరు యూజ్ చేసే డ్రోన్ అయితే ఐఆమ్ ఎన్ ఇండివిజువల్ ఓనర్ అనేది క్లిక్ చేయాలి. లేదు ఏదైనా కంపెనీకి కనుక రిజిస్టర్ చేస్తున్నట్టయితే కార్పొరేట్ ఓనర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇండివిజువల్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏదైతే అడ్రస్ ప్రూఫ్ ఇస్తున్నారో, ఆధార్ కార్డ్ కానీ లేదంటే ఇండియన్ గవర్నమెంట్ పాస్పోర్ట్ కానీ, అందులో ఉన్నట్టుగా నేమ్, ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే నేషనాలిటీ ఎంటర్ చేయాలి. వేరే కంట్రీస్ వాళ్ళు ఇండియాలో డ్రోన్స్ ఫ్లై చేయడానికి డిజిసిఏ ఇంకా పర్మిషన్స్ ఇవ్వట్లేదు. సో అది ఇండియన్స్ అయి ఉండే రిజిస్టర్ చేసుకోవాలి. సో అది ఇండియా ఉంటుంది. ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇంతకుముందు ఎంటర్ చేసినవి డేటా ఇక్కడ వస్తుంది. ఐడి ప్రూఫ్లో ఉన్నట్టుగా ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ప్రూఫ్లో ఉన్నట్టుగా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, మనం పాస్పోర్ట్ ఇస్తున్నామా ఆధార్ ఇస్తున్నామా అని సెలెక్ట్ చేయాలి. ఆధార్ ఇస్తే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కింద అప్లోడ్ ఫైల్ అని ఉంటుంది, అప్లోడ్ ఫైల్ క్లిక్ చేసి మనం స్కాన్ చేసిన ఆధార్ అయితే ఆధార్, లేదు పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్ని అప్లోడ్ చేయాలి. ఇది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అండ్ 300 KB సైజ్ లోపు ఉండాలి. కింద కన్ఫర్మేషన్ మార్క్ ఉంటుంది, అక్కడ టిక్ చేయాలి. నెక్స్ట్ కరెంట్ అడ్రస్ అని ఉంటుంది, అక్కడ మనం ఏదైతే మన ఇచ్చిన ప్రూఫ్లో ఉందో అడ్రస్, ఆ అడ్రస్ ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫైల్ ఉంటుంది, అక్కడ అడ్రస్ ప్రూఫ్ స్కాన్ కాపీ ఎంటర్ చేయాలి. ఎలక్ట్రిసిటీ బిల్ అయి ఉండొచ్చు, వాటర్ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, లేదంటే ల్యాండ్లైన్ బిల్ కానీ, మొబైల్ పోస్ట్ పెయిడ్ బిల్ కానీ ఇక్కడ స్కాన్ చేసిన కాపీ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఉంటుంది. ఈ డ్రాప్ డౌన్లో 10th క్లాస్, 12th క్లాస్, గ్రాడ్యుయేట్, డిప్లొమో ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీకు ఏదైతే మీరు చదివారో దాని తగ్గట్టుగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద అప్లోడ్ ఫైల్ ద్వారా ఆ స్కాన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ని మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మినిమం 10th క్లాస్ కంపల్సరీ రిజిస్ట్రేషన్కి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ది ఆల్టర్నేట్ కాంటాక్ట్ పర్సన్ అని ఉంటుంది. ఇక్కడ ఎవరైనా మీరు కాకుండా ఇంకా ఎవరైనా ఒక ఆల్టర్నేట్ పర్సన్ నేమ్, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మీకు ఒక మెసేజ్ చూపిస్తుంది, ఇండివిజువల్ ఓనర్ ప్రొఫైల్ హ్యాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ ఓనర్షిప్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ OAN నెంబర్ ఈజ్ అని మీ OAN నెంబర్ని డిస్ప్లే చూపిస్తుంది. సో ఆ OAN నెంబర్ని మీరు ఫర్దర్ కమ్యూనికేషన్ డిజిటల్ స్కై తోటి ఈసారి మీరేమైనా కమ్యూనికేట్ చేయాల్సి వచ్చినా ఈ OAN నెంబర్ కంపల్సరీ. సో ఈ OAN నెంబర్ సేఫ్గా ఉంచుకోండి. ఇదే OAN నెంబర్తో మీకు డిజిటల్ స్కై నుంచి ఒక ఈమెయిల్ కూడా వస్తుంది. ఇలా డ్రోన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజిటల్ స్కైలో రిజిస్టర్ చేసి ఇలా ఓనర్షిప్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని ఇలా తీసుకోవాలి. డ్రోన్కి సంబంధించి స్పేర్స్ కానీ యాక్సెసరీస్ కానీ ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే ఇండియాలో droneshopindia.com. Part 2లో మనం డ్రోన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి మన దగ్గర డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్ని డ్రోన్స్ అయినా ఉండొచ్చు, మోర్ దాన్ 1 డ్రోన్ ఎన్ని డ్రోన్స్ అయినా ఉండొచ్చు,
అన్ని డ్రోన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఈ డిజిటల్ స్కైలో ఎంటర్ చేసి ప్రతి డ్రోన్కి ఒక డ్రోన్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ డిఏఎన్ నెంబర్ని మనం తీసుకోవాలి. వన్స్ మనం డిజిటల్ స్కై వెబ్సైట్లో ఓనర్షిప్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓఏఎన్ నెంబర్ వచ్చిన తర్వాత మనము డ్రోన్ రిజిస్ట్రేషన్ చేయడానికి, ఒక్కొక్క డ్రోన్ రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుగా మనం 3 ఫోటోలు రెడీ చేసుకోవాలి. 1, మీరు వాడుతున్న డ్రోన్కి ఫ్రంట్ వ్యూ ఫోటో 1, అలాగే అదే డ్రోన్కి టాప్ వ్యూ ఫోటో 1. నెక్స్ట్ డ్రోన్ మీద డ్రోన్ కంపెనీ వాళ్ళు మనకిచ్చే సీరియల్ నెంబరు మనకు క్లియర్గా కనిపించేలాగా ఒక క్లోజప్ ఫోటో 1. ఈ 3 ఫోటోస్ ఉండాలి. ఈ 3 ఫోటోస్ తీసేటప్పుడు రెఫరెన్స్ కోసం పక్కన స్కేల్ లాంటిది ఒక ఫిజికల్గా ఒక ఐటెం అక్కడ పక్కన పెట్టేసి దాని ద్వారాతో కంపేర్ చేసినట్టుగా ఫొటోస్ తీసుకోవాలి. ఈ 3 ఫోటోస్, ఈ 3 ఫోటోస్ ఉన్న తర్వాత మనం డ్రోన్ డేటా డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. డిజిటల్ స్కై వెబ్సైట్ని మరోసారి ఓపెన్ చేసి గో టు డ్రోన్ ఎన్లిస్ట్మెంట్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలి. పైన సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఓనర్షిప్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు పెట్టుకున్న ఒక పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఆ పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఎన్లిస్ట్ న్యూ డ్రోన్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలి. న్యూ డ్రోన్ని ఎన్లిస్ట్ చేయడానికి అవసరమైన అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. ద ఫస్ట్ ఆప్షన్ నేమ్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్, మీరు ఏ బ్రాండ్ అయితే డ్రోన్ యూజ్ చేస్తున్నారో ఆ డ్రోన్ బ్రాండ్ ఏదైతే ఉందో కంపెనీ, ఆ కంపెనీ నేమ్ ఎంటర్ చేయాలి. సెకండ్ ఆప్షన్ మోడల్ నేమ్ అని ఉంటుంది, ఇక్కడ మీరు ఆ కంపెనీ డ్రోన్స్లో ఏ మోడల్ డ్రోన్ మీరు యూజ్ చేస్తున్నారో ఆ మోడల్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్, ఆ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఎప్పుడైతే ఉందో, మీరు ఏదైతే డ్రోన్ పర్చేస్ చేశారో ఆ డ్రోన్కి సంబంధించిన బాక్స్ మీద ప్రింట్ అయి ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ మంత్. సో ఆ ఇయర్ ఎంటర్ చేస్తే చాలు ఇక్కడ. నెక్స్ట్ సీరియల్ నెంబర్ ప్రొవైడెడ్ బై మ్యానుఫ్యాక్చరర్, ఆ బాక్స్ మీద మీరు కొన్న డ్రోన్ బాక్స్ మీద సీరియల్ నెంబర్ ఉంటుంది. కంపెనీ ఎవరైతే మీకు డ్రోన్ పర్చేస్ చేస్తారో, మీరు ఏ కంపెనీ నుంచి అయితే ఆ కంపెనీ సీరియల్ నెంబర్ ఉంటుంది, ఆ డ్రోన్ సీరియల్ నెంబర్ ఉంటుంది. సో ఆ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఆఫ్ ద ఫ్లైట్ కంట్రోలర్ ఉంటుంది 2వది. జనరల్గా కొన్ని కంపెనీస్లో సీరియల్ నెంబర్ అండ్ ఫ్లైట్ కంట్రోలర్ సీరియల్ నెంబర్ సేమ్ ఉంటాయి. కొన్ని కంపెనీస్లో మాత్రం ఫ్లైట్ కంట్రోలర్కి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, అలాగే కంప్లీట్గా డ్రోన్ సెట్ మొత్తానికి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ 3వ ఆప్షన్, గ్రౌండ్ కంట్రోలర్కి సీరియల్ నెంబర్ ఎంటర్ చేయమని ఉంటుంది 3వ ఆప్షన్. సో ఇది రిమోట్ కంట్రోలర్కి ఉన్న సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మ్యాక్సిమం పేలోడ్ టేక్ ఆఫ్ పేలోడ్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే డ్రోన్ మీరు ఏ బ్రాండ్ అయితే డ్రోన్ కొన్నారో దానికి ఎక్స్ట్రా అడిషనల్ పేలోడ్ ఏమీ యాడ్ చేయడానికి ఉండవు ఫోటోగ్రఫీ డ్రోన్స్లో. సో ఆ డ్రోన్ వెయిట్ చూసి మీరు ఆ డ్రోన్ వెయిట్ ఎంతైతే ఉంటుందో అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది 1 కేజీ, 1.4 కేజీ, 2 కేజీ, లేదంటే 250 గ్రామ్స్, 300 గ్రామ్స్, ఎంత అనేది. సో మీరు ఎంటర్ చేసిన వెయిట్ని బట్టి టైప్ ఆఫ్ ద డ్రోన్ ఆటోమేటిక్గా వస్తుంది, అది నానోనా, మైక్రోనా, మినీ డ్రోనా ఏంటి అనేది. నెక్స్ట్ ఆప్షన్ ఆన్ బోర్డ్ కంట్రోలర్ టైప్ అని ఉంటుంది. ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి మాన్యువల్, 2వది అటానమస్. సో మీరు ఏదైతే డ్రోన్ యూజ్ చేస్తున్నారో అదే అటానమస్ ఫ్లై కనుక కంపాటబుల్ ఉంటే, అంటే ఆటోమేటిక్గా ప్రోగ్రామబుల్ డ్రోన్ అయితే అటానమస్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు కంప్లీట్గా మాన్యువల్ ఫ్లయింగ్ మాత్రమే ఉంటే ఆ డ్రోన్కి, సో మాన్యువల్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ వింగ్ టైప్ అని ఉంటుంది. ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి, రోటరీ వింగ్ అండ్ ఫిక్స్డ్ వింగ్. రోటరీ వింగ్ అంటే ప్రొపెల్లర్స్ ఉంటాయి ఫ్యాన్స్ లాగా, సో అలాంటి వాటిని రోటరీ వింగ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఏరోప్లేన్ లాగా, ఫ్లైట్ లాగా ఫిక్స్డ్ వింగ్ డ్రోన్ అయితే ఫిక్స్డ్ వింగ్ అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పర్చేస్, ఈ డ్రోన్ మీరు ఏ మంత్లో అండ్ ఏ ఇయర్ మీరు పర్చేస్ చేశారో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డ్రోన్కి సంబంధించిన 3 ఫోటోలు ఇక్కడ అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది. ఫస్ట్ డ్రోన్ ఫ్రంట్ సైడ్ వ్యూ తోటి 1 ఫోటో, టాప్ వ్యూ తోటి 2వ ఫోటో, అండ్ ఒక క్లోజప్ ఫోటో. డ్రోన్ మీద డ్రోన్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన సీరియల్ నెంబర్ ఉన్న క్లోజప్ ఫోటో 1. 3 ఫోటోస్ బ్రౌజ్ చేసిన తర్వాత ఆ హియర్ బై ఐ కన్ఫర్మ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ హియర్ ఆర్ ట్రూ అని ఉంటుంది, దాన్ని టిక్ చేయాలి. కింద గెట్ డిఏఎన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ గెట్ డిఏఎన్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక మెసేజ్ చూపిస్తారు,
థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ రిక్వైర్డ్ డీటెయిల్స్ అని. యువర్ డిఏఎన్ ఈజ్ అని చెప్పేసి డిఏఎన్ నెంబర్, మీరు ఏదైతే డ్రోన్ డేటా మీరు ఎంటర్ చేశారో ఆ డ్రోన్ డ్రోన్కి సంబంధించిన డిఏఎన్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారు. సేమ్ అదే నెంబరు మీకు ఈమెయిల్ ద్వారా మీ మెయిల్ కూడా వస్తుంది. ఈ డిఏఎన్ నెంబర్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. మీ డిస్టెన్స్ స్కై వెబ్సైట్లో మీరు ఎన్ని డ్రోన్స్ అయితే రిజిస్టర్ చేశారో అన్ని డ్రోన్స్ డిఏఎన్ నెంబర్స్ వైజ్గా మీకు అక్కడ డిస్ప్లేలో ఉంటాయి. సో ఒక ఓనర్కి ఎన్ని డ్రోన్స్ ఉన్నా సరే ఒక ఓఏఎన్ నెంబర్, ఓనర్షిప్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఒకటి తీసుకోవాలి. దాని ద్వారా డిజిటల్ స్కై వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. మీ దగ్గర ఎన్ని డ్రోన్స్ అయితే ఉన్నాయో ప్రతి డ్రోన్ని డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసి ప్రతి డ్రోన్కి డిఏఎన్ నెంబర్ తీసుకోవాలి. డ్రోన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మన డ్రోన్ మోడల్ని బట్టి టైప్ అవి ఎంటర్ చేసుకోవాలి. టైప్ వెయిట్ ఎంటర్ చేయాలి. అయితే చాలామంది ఏ మోడల్కి ఏ ఎంటర్ చేయాలి అనే ఐడియా లేని వాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది ఫోటోగ్రాఫర్స్ ఫోటోగ్రఫీకి యూజ్ చేసే డ్రోన్స్ గురించి చెప్తాను. ఫ్యాంటమ్ సిరీస్ వచ్చేసరికి ఫ్యాంటమ్ 4 సిరీస్, ఫ్యాంటమ్ 4 కానీ, ఫ్యాంటమ్ 4 అడ్వాన్స్డ్ కానీ, అడ్వాన్స్ ప్లస్ కానీ, ప్రో కానీ, ప్రో ప్లస్ కానీ, ప్రో V2.0 కానీ, ప్రో ప్లస్ V2.0 కానీ, ఈ డ్రోన్స్లో ఏదైనా కానీ వెయిట్ వచ్చేసరికి 1.4 kg ఎంటర్ చేయాలి. టైప్ వచ్చేసరికి అటానమస్ టైప్ ఎంటర్ చేసుకోవాలి. అండ్ వింగ్స్ టైప్ వచ్చేసరికి రోటరీ వింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మ్యావిక్ మినీ అనుకోండి 249 grams వెయిట్ ఉంటుంది, 249 grams అని ఎంటర్ చేసుకోవాలి. అట్లాగే స్పార్క్ అనుకోండి 290 grams వెయిట్ ఉంటుంది. అలా మీరు ఏదైతే డ్రోన్ యూజ్ చేస్తున్నారో ఆ డ్రోన్కి సంబంధించిన వెయిట్ అండ్ అది అటానమస్సా లేదంటే మాన్యువల్ ఫ్లయింగ్ వచ్చేసరికి, అలాగే అది రోటరీ వింగా ఫిక్స్డ్ వింగా అనే ఆప్షన్స్ తోటి ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇలా డిజిటల్ స్కైలో ఓనర్షిప్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓనర్షిప్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఓఏఎన్ తీసుకుని తర్వాత మీ డ్రోన్ రిజిస్ట్రేషన్ చేసుకొని డిఏఎన్ డ్రోన్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ తీసుకున్న తర్వాత మీరు డ్రోన్ని ఎక్కడైనా సరే ఫ్లై చేసుకోవచ్చు అని అనుకుంటే తప్పు. ఇది కేవలం డిజిటల్ స్కైకి మీ డేటా ఇస్తున్నారు అంతవరకే. అంటే డ్రోన్ ఓనర్ ఎవరు, ఏ టైప్ ఆఫ్ డ్రోన్ ఉంది వాళ్ళ దగ్గర, ఏ సీరియల్ నెంబర్ ఏముంది అంతే అని మాత్రమే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. డ్రోన్ ఫ్లై చేసుకోవడానికి పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎలా అయితే డ్రోన్ డిజిసిఏ నామ్స్ ప్రకారము ఎన్పిఎన్టీ ఉండాలి ఇవన్నీ ఉన్నాయో, సో ఆ రూల్స్ అన్నీ ఫాలో అవుతూనే ఫ్లై చేసుకోవాలి. ఈ ఓఏఎన్ అండ్ డిఏఎన్ తీసుకున్నంత మాత్రాన మీరు డ్రోన్ యూజ్ చేయొచ్చు అని అనుకుంటే పొరపాటు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.